నమస్తే, వెల్కమ్ టు యూఏ టీవీ. త్రిబుల్ ఆర్ ఈ పేరు వినగానే రఘురామకృష్ణరాజు గారు ఎంపీగా, అంటే వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు ఎంపీగా, తర్వాత ఆయన రెబల్ ఎంపీగా మారి ఎంతటి పేరు ప్రఖ్యాతులు సంపాదించారు మనందరూ చూసాం. మరి గత ప్రభుత్వాన్ని దృష్టిలో పెట్టుకుని రాజకీయం చేస్తున్నారా? లేకపోతే కేవలం సంక్షేమం మీద, అభివృద్ధి మీదే ఫోకస్ చేస్తున్నారా? అనేక విషయాలు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇంకా నమస్కారం అండి. నమస్తే. గతంలో వైసీపీ నాయకులు నరసాపురంలో అడుగు పెట్టడానికి రఘురామరాజు గారు చాలా భయపడిపోతున్నాడు, ప్రజలు ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు ఆయన్ని అని చెప్పి మాట్లాడారు. అదొక బుద్ధి లేనివాడి ఒక పనికి మాలినోడు ఇచ్చిన పనికి మాలిన స్టేట్మెంట్ అది. గతంలో మీ మీద జరిగినటువంటి దాడిని ఒకసారి దృష్టిలో పెట్టుకుంటే, ఎంత ఎన్ని రకాలుగా హింసించారో అందరూ చూశారు. సో దానికి రివెంజ్గా ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు, ఏంటి మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది, ఏమన్నా ఆ ప్రాసెస్లో ఉన్నారా లేదా? నేను నాకు ఏదైతే అన్యాయం జరిగిందో టీడీపీ అధికారంలోకి వచ్చాక 36 హత్యలు చేసిందంటూ వాళ్ళు చేసినటువంటి యాగి అంతెంత కాదు. దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి మరి ధర్నా చేసేంత పరిస్థితికి తీసుకొచ్చారు. అతను ఏదో బరద్దల్లుడు కార్యక్రమం అలా. ల్యాప్టాప్లు ఇవ్వటం అది సరైన నిర్ణయం కాదు. ఆ పిల్లలకి అది ఎంత ఏదో పూర్ణ సినిమాలు చూడటానికి దానికి వాడుకుని మొత్తం సొసైటీ పాడైపోతాం. కానీ నిజంగా ఎవరు ప్రశ్నించే పరిస్థితి లేదు సార్. ఇప్పుడు ప్రశ్నిస్తే, మీలాంటి వాళ్ళు ప్రశ్నిస్తే అరెస్టులు, మీ మీద దాడు, అంతేగా. మరి ముందు ముందు మీ పోరాటం జగన్పై ఎలా ఉండబోతుంది? ఇంత పోరాటం ఏంటండి, అయిపోయిన తర్వాత ఎంత బాగా పనిచేశారు అనేది ప్రూవ్ చేసుకోవటం తప్ప ఇంకా చచ్చిన పోని. చంద్రబాబు నాయుడు గారు తనకు నచ్చని కులాన్ని అణిచివేస్తారు అని మీరు అన్నారని గతంలో మీ మీద చాలా రూమర్స్ వచ్చినాయి. దానివల్ల మీకు మంత్రి పదవి కూడా ఇప్పుడు పోయింది అనేది ఒక వాదన. ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలనేది అది ముఖ్యమంత్రి గారు. సో నిజంగానే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కేవలం శ్వేతపత్రాలు రిలీజ్ చేయడంలోనే చూపిస్తున్న శ్రద్ధ, మరి వాడి మీద యాక్షన్ తీసుకునే దాని మీద లేదు అని వస్తుంది బయట నుంచి. యాక్షన్ తప్పకుండా ఉంటుంది, కానీ రెడ్ బుక్ మంచి ఇష్యూ నడుస్తుంది. ఎవరైతే పరిధి దాటి వ్యవహరించారో అధికారులు, సో నిజంగా ఒకవేళ మీరు ఎంపీగా పోటీ చేసి గెలుచుంటే ఈరోజు కేంద్ర మంత్రిగా అయ్యేవారు గ్యారంటీగా? ఇక్కడ ఉన్నప్పుడు అక్కడ అయ్యి ఉండేవాడిని అని అనుకుంటాం, కన్నా భూతం కూడా ఉండదు. కానీ ఈరోజు రఘురామకృష్ణరాజు గెలుపు గెలిపే కాదు, ఎందుకంటే గతంలో ఆయన నియోజకవర్గ రావడానికి ఇబ్బంది పడేవాడు, ఎందుకంటే జనం యాక్సెప్ట్ చేయలేదు. అలాంటి వాడికి ఇంత మెజారిటీ ఎలా వస్తుంది? ఇది కేవలం ఈవీఎంలు మేనేజ్ చేశారనేది మీ మీద వస్తున్న ఎలిగేషన్. అది నా మీద కాదు, అందరి మీద వచ్చింది. సో ఎలా ఉంది సార్ నియోజకవర్గం డెవలప్మెంట్స్? అంటే మీరు ఇప్పుడు బ్రహ్మాండంగా అన్ని కార్యక్రమాలు, నేను ఏదైతే వ్యక్తిగతంగా మేనిఫెస్టో ఇచ్చానో ఆ మేనిఫెస్టో అనుకున్న దానికన్నా అతి వేగంగా ముందుకెళ్తుంది. నమస్తే, వెల్కమ్ టు యూఏ టీవీ. త్రిబుల్ ఆర్ ఈ పేరు వినగానే మీకు పెద్దగా పరిచయం అవసరం లేని పేరు ఇది, ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారు ఎంపీగా, అంటే వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు ఎంపీగా, తర్వాత ఆయన రెబల్ ఎంపీగా మారి ఎంతటి పేరు ప్రఖ్యాతులు సంపాదించారు మనందరూ చూసాం, ఎందుకంటే ఆయన మీద జరిగినటువంటి దాడులు, అలాగే ఇష్యూలు చాలా ఉన్నాయి. మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్లో ఉండి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించిన ఎమ్మెల్యే గారు ఇప్పుడు మనతో పాటే ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ఎందుకంటే మరి ఏపీలో ఉన్నటువంటి రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయి,
మరి గత ప్రభుత్వాన్ని దృష్టిలో పెట్టుకుని రాజకీయం చేస్తున్నారా, లేకపోతే కేవలం సంక్షేమం మీద అభివృద్ధి మీదే ఫోకస్ చేస్తున్నారా? అనేక విషయాలు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇంకా నమస్కారం అండి. నమస్తే త్రిపులార్ గారు, ఎలా ఉన్నారు సార్? చూస్తుంటే అర్థమవుతుంది సార్, నిజంగానే అంటే మనం అంటే కొన్ని కొన్ని విషయాలు ఫ్రాంక్గా మాట్లాడేసుకుందాం. మీరు అంటే మీకు మీకంటే చాలామంది సీనియర్ నాయకులు ఉన్నారు అక్కడ, రామరాజు గారు కావచ్చు, అదేవిధంగా మన శివరామరాజు గారు కావచ్చు, రామరాజు గారు కావచ్చు, వాళ్ళని కాదని ఈరోజు మీకు టికెట్ ఇచ్చి మీరు ఘన విజయం సాధించారు. సో ఆ టీడీపీ ఎవరైతే నాయకులు సీనియర్ నాయకులు ఉన్నారో ఇప్పుడు మీకు మధ్య వాళ్ళకి మధ్య ఏమైనా ఇష్యూస్ ఉన్నాయో మంచిగానే అంత హ్యాపీగా అయిపోతుంది. శివరామరాజు ఇప్పుడు ఆయన టీడీపీలో లేడని అనుకుంటున్నా, ఎందుకంటే అతను ఇండిపెండెంట్గా పోటీ చేశాడు వైఎస్ఆర్ ఆర్థిక సహకారంతో. బట్ రామరాజు అతను సీనియర్ నాయకుడు కాదు, కానీ ఆల్మోస్ట్ 2019 అతను వయసులో కూడా చిన్నవాడు, బాగా నాకన్నా ఒక 20 చిన్న ఉంటాడేమో. సో అతను ఎస్ పార్టీలో ఉన్నారు, ఆయనకు కూడా మరి ఏదో మంచి పదవి ఇస్తారనే మేము అనుకుంటున్నాం, ఆయన అనుకుంటున్నారు. ఓకే, సో అంటే సఖ్యత బాగానే ఉందా? ఏమైనా చిన్న చిన్న ఇష్యూస్ లాంటివి ఏమైనా వచ్చినాయా? అసలు నాకు ఎవరితోటి ఇష్యూలు ఉండవు, ఎందుకంటే వాళ్ళందరినీ కాదని మీకు వచ్చింది కదా టికెట్ దాని మీద. అందరినీ కాదంటాం కాదు, అసలు అంత డిలే జరగటమే తప్పు అకార్డింగ్ టు మీ. ఓ, మీ లెక్క ప్రకారం అయితే, ప్రజల లెక్క ప్రకారం అంత డిలే జరగడమే తప్పు. సో ఎలా ఉంది సార్ నియోజకవర్గం డెవలప్మెంట్స్ అంటే మీరు ఇప్పుడు? బ్రహ్మాండంగా అన్ని కార్యక్రమాలు, నేను ఏదైతే వ్యక్తిగతంగా మేనిఫెస్టో ఇచ్చానో ఆ మేనిఫెస్టో అనుకున్న దానికన్నా అతి వేగంగా ముందుకెళ్తుంది. ఓకే, దానికి నాకు ప్రజల సహకారం, దాతల సహకారం బ్రహ్మాండంగా ఉంది. ఏది తలపెట్టినా ఆర్థికంగా చిన్న ఇబ్బంది కూడా లేకుండా నా మిత్రులు, మా ఏరియా ప్రజల సంపూర్ణ సహకారంతో ఆ కాలువలో పూడికి తీసివేయటం కానీ, ఆ చెత్త తీయటం కానీ, అలాగే స్కూల్స్ అన్నీ బాగు చేసుకోవటం కానీ, ఇలా ఇంకేవో చాలా సాంఘిక సంక్షేమ హాస్టల్స్ అన్నీ అప్గ్రేడ్ చేయటం, ఏది తలపెట్టినా కూడా ఓవర్వెల్మింగ్ సపోర్టు. అలా ప్రజలు కూడా కొన్ని చోట్ల ఆక్రమణలు తొలగించాల్సి వస్తుంది, ఇది కూడా వాళ్ళతో మాట్లాడితే వాళ్ళంతటి వాళ్ళే స్వచ్ఛందంగా రిమూవ్ చేయడానికి కూడా ముందుకు వస్తున్నారు. సో అంత బాగా నడుస్తుంది. నేను ఏదైతే తాగునీరు, సాగునీరు, పాఠశాలల గురించి ఇది చెప్పాను, అన్నీ కూడా అంటే మీరు ఇచ్చిన హామీలు, నా వ్యక్తిగత హామీలు, అంటే సూపర్ సిక్స్ కాదు, నా వ్యక్తిగత, నా నియోజకవర్గానికి నేనేం చేస్తాను అని, 5 నేనేం చేయాలి, 5 ఇచ్చిన హామీలు 5 అయిపోతాయి ఖచ్చితంగా. ఓకే, గతంలో వైసీపీ నాయకులు నరసాపురంలో అడుగు పెట్టడానికి రఘురామరాజు గారు చాలా భయపడిపోతున్నాడు, ప్రజలెవరు యాక్సెప్ట్ చేయట్లేదు అన్ని అని చెప్పి మాట్లాడారు, చాలా దారుణంగా మాట్లాడారు మీ మీద, అనేక రకాలైన విమర్శలు, దానికి ఆ విమర్శలకు అంతుపంతు లేదు, వాటిలన్నింటినీ చెక్ పెట్టి ఈరోజు ఆ నియోజకవర్గంలోనే అక్కడక్కడ దగ్గర ఉండి నియోజకవర్గంలోనే ఘన విజయం సాధించి చూపించారు, ఎలా ఫీల్ అవుతున్నారు? హ్యాపీగా, నాకు తెలుసు ఈ రేంజ్ విజయం ఉంటుందని నేను ముందే గెస్ట్ చేశా. అసలు అందుకు నేను ఈ సంవత్సరం జనవరి 13 అనుకుంటా, 12 13 నేను 4 తర్వాత నా నియోజకవర్గానికి వెళ్ళటం జరిగింది. రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి నా ఇంటికి నేను వెళ్ళటానికి 11 పట్టింది. ఓ, అంత జనసందోహం మధ్య బ్రహ్మరథం పెట్టారు. 24 నోటీసులో నేను వెళ్తే కనీసం 8 చోట్ల క్రేన్లతో 5 అంటారు కదా, క్రేన్ ఏదో భారీ దండలు, గజమాల కూడా కాదు, అదేదో క్రేన్తో వేస్తారు. క్రేన్తో వేసేది మ్యాక్సిమం గజమాలనేగా, మరేం మరి గజమాల అంటే పెద్దది చేతితో వేసేది, ఇద్దరు ముగ్గురు కలిసి, అదేదో మరి ఏదో క్రేన్ మాల అని పేరు పెట్టారో నాకు తెలియదు కానీ. సో అంటే వీళ్ళు రానివ్వరు అని చెప్తే దానికి చెప్తున్నా, అదే సరే అవును, అప్పుడే ఈ కూటమి ఎంత విజయం సాధిస్తుంది అన్నదే నాకు అర్థమైంది.
సో ఈరోజు కూటమి ఒకవేళ అధికారంలోకి వచ్చుంటే, వచ్చింది అంటే కాబట్టి అప్పుడు అనుకున్నారా మీరు అధికారంలోకి వస్తే గ్యారెంటీ నాకు మంత్రి పదవి లేదంటే ఒక మంచి పొజిషన్ వచ్చేది అని ఏమైనా అనుకుంటే ఇప్పుడు రానందుకు ఏమైనా ఫీల్ అవుతున్నారా? అంటే వస్తుంది అనుకున్న మాట వాస్తవం, రానందుకైతే ఫీల్ కావట్లా. ఎందుకు ఫీల్ కావట్లేదు అంటే దానికి ఒక కారణం ఉంది చెప్పండి. ఎందుకంటే ప్రజల్లో అభిమానం రానందు వల్ల ఇంకా ఎక్కువైంది. అంటే పదవి రానందు వల్ల ఎక్కువైంది అంటారా? రాకపోయినా కూడా, అంటే ఒక పదవిలో ఉన్న రాజకీయ నాయకుడికే విలువ, బేసిక్గా కామన్ సెన్స్ పాయింట్. అది వ్యక్తిని బట్టి కాదు, పదవిని బట్టి. ఎవరికైనా కూడా వ్యక్తిగా కన్నా ఆ పదవిని బట్టి ఆ వ్యక్తి విలువ పెరుగుతుంది. చాలామంది ఏంటంటే విలువ ఆ వ్యక్తి కానీ ఒక అపప్రదలో ఉంటారు, ఆ విలువ పదవి కని చెప్పి తెలుసుకోరు. బట్ నాకు ఏ పదవి లేకపోయినా కూడా ఇవాళ నేను రాష్ట్రంలో ఫ్రీగా తిరుగుతున్నా, ఎక్కడికి వెళ్ళినా, తెలంగాణలో ఏ ఫంక్షన్లకు వెళ్ళినా, అంటే నాకు ఏ పదవి లేదు, 175 మందిలో నేను ఒకరిని. బట్ నాకు ప్రజలు ఇస్తున్న ఆ గౌరవం, వాళ్ళు మాట్లాడే మాటలు వింటూ ఉంటే నేను ఏ గౌరవం అయితే కోరుకున్నానో ఆ గౌరవం నేను కోరుకున్న దానికన్నా ఎక్కువగా ఉంది. సో కాబట్టి పదవి లేదు అన్న బాధని, అంటే నాకు అనుమానం, కన్ఫ్యూజన్ లేదు. ఇప్పుడు నన్ను గౌరవించారా, పదవిని గౌరవించారా అనే కన్ఫ్యూజన్ నాకు లేదు ఇప్పుడు. ఓకే, సో ప్రజల గౌరవం మీ మీదే ఉంది? ప్రజల గౌరవం నా మీద ఉందంటలా, నా మీద ఉందంటున్నా. నా మీద ఉంది. ఓకే, కరెక్ట్. మీదే అంటే తప్పు. అవును, నా మీద ఉంది. సో దట్ నాకు నన్ను ప్రేమిస్తున్నారా, నా పదవిని చూసి నన్ను ప్రేమిస్తున్నారా అంటే, ఏ పదవి లేకపోయినా నన్ను ఇంతగా అభిమానిస్తున్నారు, ప్రేమిస్తున్నారు. ఈ ప్రభుత్వం మారడానికి ముఖ్య కారణం నేను, వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ నేను అని చెప్పి, ఏ పదవి లేకపోయినా నన్ను ఎంతోమంది, ఆటుకోరు తెలుగుదేశం కావచ్చు, ఆటుకోరు జనసేన కావచ్చు, కొద్దిమంది ఆటుకోరు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా, మిమ్మల్ని పోయిందండి, మేము మిమ్మల్ని పోయాం, అయినా మీకు పదవి రాకపోవటం మటుకు చాలా అన్యాయం అని ఒక రకంగా డిఫరెంట్ స్టైల్లో వాళ్ళు మాట్లాడటం. ఇప్పుడు ఏ పదవి అయినా ఎవరికైనా దేనికి కావాలి, గుర్తింపు కోసం కావాలి, అంతే కదా. పదవి అంటే నీకు నలుగురు సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు, ఆ సెక్యూరిటీ వాళ్ళని చూసి వీడు ఎవడరా అని అడుగుతారు. సెక్యూరిటీ వాళ్ళని చూసి గుర్తింపు వస్తుంది చాలామందికి. సో అటువంటి అవకాశం ఏమీ లేకుండా నన్ను నేను తెలుసుకునే అవకాశం మొన్న నాకు పదవి అవ్వనందువల్ల వచ్చిందని నేను అనుకుంటున్నా. కానీ ఈరోజు రఘురామకృష్ణరాజు గెలిపే కాదు, ఎందుకంటే గతంలో ఆయన నియోజకవర్గ రావడానికి ఇబ్బంది పడేవాడు, ఎందుకంటే జనం యాక్సెప్ట్ చేయలేదు. అలాంటి వాడికి ఇంత మెజారిటీ ఎలా వస్తుంది, ఇది కేవలం ఈవీఎంలు మేనేజ్ చేశారనేది మీ మీద వస్తున్న ఎలిగేషన్. అది నా మీద కాదు, అందరి మీద వచ్చింది. అంటే ఎస్పెషల్లీ ఉండి నియోజకవర్గం గురించి మాట్లాడదాం, ఎందుకంటే మీరు అక్కడ, అంటే నిజంగా మరి దానికి మీరు ఏం కౌంటర్ ఇస్తారు? మరి మేము వెయిట్ చేస్తున్నాం. కౌంటర్ ఏమి లేదు, అది అదొక బుద్ధి లేనివాడి ఒక పనికి మాలినోడు ఇచ్చిన పనికి మాలిన స్టేట్మెంట్ అది. సో దాని గురించి అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. అసలు ఉండే కాదు, నేను కనీసం ఇవాళ కొత్తగా ఏర్పడిన 26 జిల్లాల్లో కనీసం ఒక 20 జిల్లాల్లో ఎక్కడ పోటీ చేసినా అదే మెజారిటీ వచ్చేది. ఓకే, స్వగ్రామం అక్కడ ఉండబట్టి నేను అది ప్రిఫర్ చేసుకోవటం జరిగింది తప్ప, నేను మొన్న ఎంపీగా కడప ఇమ్మని అడిగా, విజయనగరం ఇమ్మన్నా, ఎంపీ అయితే ఎక్కడిచ్చినా వెళ్ళిపోతానని చెప్పా, ఎక్కడేసినా నెగ్గుండేవాడిని. సో అందుచేత నేను ఉండే కాదు, నా నియోజకవర్గం కాదు, ఎక్కడ పోటీ చేసినా నెగ్గుండేవాడిని. ఇదే టాక్ వచ్చేది, ఉండిలో కాకుండా కడప ఎంపీగా ఎలా నెగ్గాడు
కడపలో ఎందుకు వేస్తారు ఓట్లు, ఈవీఎం మాయా అనేవారు అప్పుడు కూడా. సో బాలకృష్ణ గారి మీద అలాగే వచ్చింది, ఎందుకంటే హిందూపురంలో ఒక ఒక నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక వార్డులో 1100 ఓటు, 1100 ఓట్లుంటే ఆ ఓటు అంతా కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళే, వాళ్ళంతా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే కార్పొరేటర్ లేదా సంథింగ్ ఆ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒకటే ఓటు పడ్డది. అంటే వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ కూడా వాళ్ళకి ఓటు వేయలేదా, ఇది కేవలం ఈవీఎంలు మేనేజ్ చేశారనేది కూడా వచ్చింది. చాలా చోట్ల లేరు, చాలా చోట్ల ఆ ఇంట్లో వాళ్ళు అతను ఓటు వేయాలని గ్యారంటీ ఏం లేదు. మొగుడు ఓటు వేయని పిల్లలు బోలు మంది ఉంటారు, పిల్లం పోటీ చేస్తే ఈయన ఓటు వేయని మొగుళ్ళు ఉంటారు. సంచేత ఇంట్లో ఉన్న వాళ ళ్ళందరూ ఆ ఒకటి ఆడోటు కూడా ఆడేసుకోలేదా అంటే మనం ఆలోచించాలి తప్ప, ఒక ఓటు వచ్చినప్పుడు ఆలోచించాల్సిన చాలా చోట్ల జరిగినాయి అలా. ఇప్పుడు నాకు మరి గతంలో వైఎస్ఆర్సీపీకి విపరీతమైన మెజారిటీ వచ్చిన చాలా ఊళ్ళలో అసలు ఉండి అనే నియోజకవర్గం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు 38,000 39,000 మెజారిటీ వాజ్ ది హైయెస్ట్ గతంలో. మనం మీకు వచ్చింది భారీ 53 నుంచి 52లోనూ 53లోనూ ఆ నియోజకవర్గం ఏర్పడిన తర్వాత మరి ఇప్పుడు దాకా ఇప్పుడు అంత మెజారిటీ లేవు. అఫ్కోర్స్ పాపులేషన్ కూడా పెరుగుతుంది వేరే విషయం. మరి ఇప్పుడు చాలా చోట్ల వచ్చింది పెద్ద మెజారిటీలు, అలాగే ఇక్కడ కూడా నాకు క్లోజ్ టు 58,000 వచ్చింది. సో గతంలో మీ మీద జరిగినటువంటి దాడిని ఒకసారి దృష్టిలో పెట్టుకుంటే ఎంత ఎన్ని రకాలుగా హింసించారో అందరూ చూశారు. సో దానికి రివెంజ్గా ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు, ఏంటి మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది, ఏమన్నా ఆ ప్రాసెస్లో ఉన్నారా? దానికి రివెంజ్ ఏమీ లేదు. నేను నాకు ఏదైతే అన్యాయం జరిగిందో దాని మీద విచారణ జరపాలి అని చెప్పి అనుకుంటున్నాను తప్ప నాకు వేరే రివెంజ్ లాంటివి ఏమి లేవు. అది అప్పుడు తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలి అనేది నా పట్టుదల. అవును, మీరు జగన్ గారి మీద అధికారుల మీద కూడా మీరు కేసులు పెట్టారు. అవును, కానీ ఎందుకు ప్రభుత్వం యాక్షన్ తీసుకోవడంలో కొంచెం ఆలస్యం చేస్తుంది? ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటుంది, బట్ అందులో వేగం ఊహించినంత వేగం లేదు. బట్ జనరల్గా ప్రభుత్వాలు వేగం అలాగే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి కక్షతో చేస్తున్నాడు కాబట్టి అక్కడ మితిమీరిన వేగంతో ఇప్పుడు నా మీద 14/24 నన్ను అరెస్ట్ చేసినప్పుడు అఫీషియల్గా ఆన్ పేపర్ అయితే 9 గంటలకి కంప్లైంట్ వస్తే 10 గంటలకి ఎఫ్ఐఆర్ కడితే రెండింటికి ఎక్కున్నారు జనం 30 మంది. ఎలా ఉంటారు? ఇదంతా 10 రోజుల ముందు నుంచి స్కెచ్ చేసుకుని సో చేసిన పని, అదొక పథకం ప్రకారం చేశారు ఆ క్రిమినల్ యాక్ట్ అంతా. సో ఇప్పుడు ఏంటంటే సిస్టమేటిక్గా 30 రోజుల్లోపు ఎఫ్ఐఆర్ కట్టాలి. నేను కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆ 30 రోజులు ఎఫ్ఐఆర్ కట్టారు. సో అంతా నిదానంగానే. బట్ మొన్న మరి అతను పారిపోయాడు, విజయపాల్ అన్నాడు, బెయిల్కి పెట్టుకున్నాడు. సో సిద్ధార్థ లూత్రా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎఫ్ఐఆర్ అయ్యాడు. సో అతను అడిగిన బెయిల్ ఇంటరిమ్ బెయిల్ అయితే నిరాకరించారు, మళ్ళీ వచ్చే వారానికి వాయిదా పడింది. సో అలాగ ప్రభుత్వం పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది, బట్ కక్షతో కాదు ప్రొసీజరల్గా వెళ్తున్నారు. అందుకని ఆలస్యం అయినట్టుగా అనిపిస్తుంది, కానీ ఆలస్యం కాటలా సాగుతుంది, సాగుతుంది. ఎందుకంటే వాళ్ళు మీ మీద చేసినటువంటి దాడులు, అంటే మీరని కాదు మీ ఇప్పుడు కూటమి వాళ్ళ మీద చేసిన దాడులు, అంటే నా మీద చేసిన దాడికి కూటమిలో వేరే వాళ్ళు, అంటే వాళ్ళు యాక్చువల్గా ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే అధికారానికి వస్తే ఒక రేంజ్లో ఆడుకుంటారని చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు. బట్ అటువంటి ఏం జరగట్లేదు. వాళ్ళ పరిపాలన మెల్లగా చేసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నారు తప్పితే పెద్దగా లేదు. ఇప్పుడు జోగి రమేష్ గారి ఇష్యూ వచ్చింది కాబట్టి జోగి రమేష్ గారి ఇష్యూ మీద సరే ఏంటి సార్, నిజంగానే మరి అగ్రిగోల్డ్ భూముల విషయంలో జరిగినటువంటి అవకతవకలు నిజంగా అంటే కేవలం ఆధారాలతో నిరూపించబడ్డాయా, లేకపోతే కేవలం కక్షపూరిత రాజకీయాలు అని అంటారా? ఆధారాలే, కక్షపూరితం అనే కాన్సెప్ట్. ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా నా కొడుకుని కక్షపూరితంగా అరెస్ట్ చేశారు, మొత్తం ఫ్యామిలీగా గోలాడుతుంది. అవును, ఇప్పుడు అతను వాళ్ళ కొడుకు పేరు పెట్టినట్టున్నాడు డాక్యుమెంట్. మరి అతను అరెస్ట్ చేయకపోతే
మరి అసలు ఎవడో డాక్యుమెంట్ కొనుక్కుంటే నన్ను అరెస్ట్ చేశారంటాడు. లేకపోతే అతను జోగి రాజీవా అతని పేరు ఏదో ఉంది, అతని పేరు మీద డాక్యుమెంట్ ఉంది కాబట్టి మరి అతన్ని అరెస్ట్ చేయాల్సి వచ్చింది. డాక్యుమెంట్ ఇతని పేరు పెట్టుకోలేదు కదా. ఓకే, సో యాక్షన్ గట్టిగానే ఉంటుంది అంటారు? ఉండాలి, డెఫినెట్గా ఉండాలి. ఇక మీ విషయానికి వస్తే, మీ మీద ఒంటికాల మీద లేచినటువంటి విజయసాయి రెడ్డి గారిని మనం చూసాం గత మీకు ఆయనకి మధ్య జరిగిన కాన్వర్సేషన్. సో ఆయన ఆ విషయంలో ఈ బిడ్డకి తండ్రి ఎవరు అనే దాని కాన్సెప్ట్లో ఒక ఇష్యూ బయటకు వచ్చింది, చాలా రోజులు నడిపించారు. సో మిమ్మల్ని నాలుగు రకాలుగా ఆయన మాట్లాడడం, గతంలో మీరు కూడా మంచి కౌంటర్లు ఇవ్వడం జరిగింది. సో ఏంటి సార్ నిజంగానే మరి ఇవన్నీ అంటే ఒకటి ఒకటి బయటకు వస్తుంది, ఎలా చూస్తారు? అంటే మీరు కూడా అంటే నేను యాక్చువల్గా ఈ విజయసాయి రెడ్డి ఆ ఎపిసోడ్లో కూడా నేను అసలు పెద్దగా మాట్లాడడానికి ఇష్టపడలా. ఓకే, అక్కడ నేను అసలు మాట్లాడడానికి ఇష్టపడకపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే నాకు సాయి రెడ్డి అంటే నాకు కోపం లేదని కాదు, ఇంకోటి కాదు. అక్కడ వేరే ఒక ఆడావిడ మహిళ ఇన్వాల్వ్డ్, నిజాలు మనకు తెలియదు. సో తెలియకుండా ఒక మహిళ మీద మనం మాటలు మాట్లాడటం, సాయి రెడ్డి గారి మీద కోపం ఉన్నంత మాత్రాన అక్కడ ఇన్వాల్వ్ అయిన మహిళ గురించి కూడా మాట్లాడవలసి వస్తుంది. సో అది మంచి పద్ధతి కాదు అని చెప్పి నేను నన్ను ఒకళ్ళిద్దరు ఛానల్స్ వాళ్ళు అడిగినా కూడా నేను ఐ రిఫ్యూజ్ టు టాక్, ఎందుకంటే వేరే ఒక లేడీ గురించి మనం మాట్లాడవలసి వస్తుంది. నిజాలు తెలియకుండా మనం లేడీ గురించి, ఎందుకంటే ఒక బిడ్డ అబ్బాయో అమ్మాయో మరి ఎవరో పుట్టారు. సో రేపు అప్పటి బిడ్డకు కూడా రకరకాల సమస్యలు ఉంటాయి. సో అంచేత మనం ఎంత ఎక్కువ మాట్లాడితే అంత మంచిది అని చెప్పి నేను నా వరకు నేనైతే మాట్లాడాల. బట్ చాలామంది మీడియా వాళ్ళు అడిగారు ఇలాగే, అదే గొడవలు ఉన్నాయి కదా మీరు మాట్లాడాలని. లేదు, వేరే లేడీ ఇన్వాల్వ్డ్, ఒక బిడ్డ ఇన్వాల్వ్డ్, నేను మాట్లాడనని చెప్పి. సో నేను తప్పుకున్నా ఆ విషయం మీద, నేను మాట్లాడాలి. ఏదన్నా ఉంటే నన్ను అతను నాలుగు మాటలు అనొచ్చు, అతను నేను నాలుగు మాటలు అనొచ్చు, తప్ప వేరే వాళ్ళని ఇన్వాల్వ్ చేసి మాట్లాడటం అనేది అది నాకు సరైనది అనిపించలే. ఓకే, ముఖ్యంగా చూసుకోండి సార్, టీడీపీ అధికారంలోకి వచ్చాక 36 హత్యలు చేసిందంటూ వాళ్ళు చేసినటువంటి యాగి అంతెంత కాదు. దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి మరి ధర్నా చేసేంత పరిస్థితికి తీసుకొచ్చి పేర్లు చెప్పమంటే ఇంతవరకు ఒక్కళ్ళ పేరు కూడా వాళ్ళు బయట పెట్టారు. ఉంటే పెట్టాలి, లేవుగా. అతను ఏదో బురద్దల్లుడి కార్యక్రమం అలా చల్లుకుంటూ పోతున్నాడు, కానీ ఎవడో పట్టించుకోవాలి బాబు. అటర్ఫ్లాప్ అయిపోయింది ఆ ఢిల్లీ మీటింగ్. మీరేం పట్టించుకోవట్లేదు అంటున్నారు, కానీ అఖిలేష్ యాదవ్ వీళ్ళందరూ కూడా మద్దతు తెలిపారని చెప్పి ఆయన చెప్పుకుంటున్నాడు కదా. ఒక్క అఖిలేషే వచ్చాడు, ఇంకెవరు రాలా, వేరే నాయకులు ఎవరు రాలా. ఇంకా చూసుకుంటే సూపర్ సిక్స్ మీ ముందు ఇప్పుడు టార్గెట్ ఉంది. ఎందుకంటే సరే పక్క రాష్ట్రంలో వాళ్ళు ఏమో 6 గ్యారెంటీలను పెట్టారు, మనం సూపర్ సిక్స్ అని పెట్టారు అక్కడ. సో ఇప్పుడు 13 లక్షల కోట్ల రూపాయల అప్పుని మీరు దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఉన్నటువంటి ఈ గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో, ఏవైతే సూపర్ సిక్స్ ఉన్నాయో తీర్చడానికి చేయడానికి కాస్త మీకు కష్టంగా అనిపిస్తుంది, మరి ఎలాగ ప్రభుత్వం టార్గెట్? సమయం పడుతుంది, నాటిచ్చారు కాబట్టి చేయాలి తప్పదు, కానీ సమయం పడుతుంది. కానీ అవుతుందా సార్ నిజంగా జరిగే అవకాశం? ఎందుకంటే మళ్ళీ మీ ప్రభుత్వం మీద మళ్ళీ అటువంటి వ్యతిరేకత వచ్చే అవకాశం లేకపోలేదు. జరుగుతుంది, అంటే స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. ఓకే, ఎందుకంటే ఫ్రీ బస్ అన్నారు ప్రతి మహిళలకే ఓన్లీ, ఎందుకంటే ఆల్రెడీ కర్ణాటకలో ఉంది, ఇక్కడ మహిళలకి తెలంగాణ విత్ ఇన్ ది డిస్ట్రిక్ట్ తెలంగాణ అయితే రాష్ట్రం అంతా తిరగవచ్చు అనుకుంటాను. అక్కడ విత్ ఇన్ ది డిస్ట్రిక్ట్ అన్నారు. సో విత్ ఇన్ ది డిస్ట్రిక్ట్ కూడా ఇప్పుడు జిల్లాలు కూడా పెరిగినాయి కాబట్టి తిరిగే పరిధి కొంచెం తగ్గుతుంది. సంచేత అంత పెద్ద కొంత బడ్డేన ఉంటుంది, కానీ మరీ అంత పెద్ద బడ్డేన ఉండదు. సో ఇంకా ముఖ్యంగా చూసుకుంటే మరి ప్రతి చదువుకున్న బిడ్డకి 15,000 రూపాయలు అన్నారు, అది ఎంత పెద్ద ఇష్యూ అంటే ఇప్పుడు దాన్ని వాళ్ళు వైసీపీ వాళ్ళు రాని రకరకాలుగా ప్రాపగాండా చేస్తూ ఉన్నారు. అంటే ఇంట్లో ఎంతమంది ఆడపిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామన్నారు. ఆడపిల్లలు కాదు, చదువుకున్న వాళ్ళు ఎవరు ఉంటే
దాని వరకు స్కూల్కి వెళ్ళే ప్రతివాడికి మగ అయినా ఆడైనా. ఓకే, సో ఇది పెద్ద బిగ్ ఛాలెంజ్ కదా మీకు ఇది, ఎందుకంటే ఉన్న ఆర్థిక వనరులను మనం దృష్టిలో పెట్టుకుంటే. అవును. సో ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ అమ్మఒడి కింద 15,000 ఇస్తామని చెప్పి లాస్ట్ 12,000 9,000 కాడికి వచ్చేసారు వాళ్ళు. 13,000 చేశారు, కొంతమందికి ఇవ్వలేదు. అదే ఆఖరి సంవత్సరం మళ్ళీ జూన్కి మార్చి ఆఖరి సంవత్సరం ఎత్తేసారు. సో అలాగా 5 సంవత్సరాల్లో 4 ఏళ్ళే ఇచ్చారు. సో అది అందరికీ ఇవ్వటం డెఫినెట్గా కష్టమే, కానీ మరి మాటిచ్చారు కాబట్టి ఇవ్వాలి తప్పదు. అది అక్కడ అఫ్కోర్స్ మరి మాట అన్నారు, మరి అది ఎలాగ చేస్తారు, కానీ నాకైతే ఐ హ్యావ్ అ డిఫరెంట్ ఒపీనియన్. ఆ అమౌంట్తో పాఠశాలల్ని ఇంప్రూవ్ చేసి ఏదో నాడు నేడు అన్నారు, కానీ అక్కడ చేసింది ఏమి లేదు పెద్ద. ఇప్పుడు చాలా స్కూల్స్ నా నియోజకవర్గంలో కనీసం ఆట ప్రాంగణాలు పేరుకి జిల్లా పరిషత్ స్కూల్లో స్థలాలు ఉన్నాయి, కానీ అంత పిచ్చి మొక్కలతోటి పిచ్చి పిచ్చిగా ఉన్నాయి. మరి మన ఆడదాం ఆంధ్ర అన్నారు, ఎక్కడ ఆడారు ఏం ఆడారు కూడా తెలియదు. సో అక్కడ అన్నీ కూడా ఇప్పుడు నేను మంచి క్రీడా ప్రాంగణాలుగా అభివృద్ధి చేస్తున్నా అన్ని స్కూల్స్లో కూడా, పర్మనెంట్గా కోట్లు వేయటం ఇవన్నీ చేస్తున్నాను. అంటే మళ్ళీ మొక్కలు పిచ్చి మొక్కలు పెరగడానికి కూడా లేకుండా ఆ కోట్లన్నీ కట్టేస్తున్నా, చుట్టూ మంచి గ్రీన్ బెల్ట్ డెవలప్ చేసి బాగా చేస్తున్నాం. స్కూల్స్లో కరికులంకి అందరికీ కూడా ఈ మోడర్న్ స్కూల్స్లో ఉన్నట్టు సిస్టమ్స్ విత్ ఇన్ ది ల్యాప్టాప్లు ఇవ్వటం అది సరైన నిర్ణయం కాదు. ఆ పిల్లలకి అది ఎంత ఏదో పూర్ణ సినిమాలు చూడటానికి దానికి వాడుకుని మొత్తం సొసైటీ పాడైపోతుంది. కరెక్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్యూటర్ ల్యాబ్స్ ఇవన్నీ కూడా 10th క్లాస్లోనే క్రియేట్ చేసి అక్కడే +2 ఫెసిలిటీ కూడా హై ఎండ్గా కన్వర్ట్ చేసి, ఇఫ్ యు గివ్ ఫ్రీ ఎడ్యుకేషన్. ఇప్పుడు ప్రైవేట్ పాఠశాలకు వెళ్తున్నారు, అవును, ప్రభుత్వ పాఠశాలలో చేరవలసిన స్థాయిలో చేర్తలా. బట్ ఇక్కడ నిజంగా మంచి ఫెసిలిటీ క్రియేట్ చేస్తే, ఓకే, చదువుకోవడానికి నువ్వు 15,000 ఇచ్చినా వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో చేరితే 40,000 తీసుకుంటున్నారు అక్కడ. ఈ 15,000 కాక పైన ఇంకో 25,000 ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. వాళ్ళు ఎవరు పాపం రిక్షా పుల్లర్ అయినా ఆటో డ్రైవర్ అయినా ఎవడైనా కూడా ఎక్కువ ప్రిఫరెన్స్ అక్కడ ఇస్తున్నారు. ఆ 15,000 పర్ విద్యార్థికి ఈ స్కూల్ మీద సిన్సియర్గా ఖర్చు పెడితే ఫ్రీగా ఎడ్యుకేషను, గవర్నమెంట్ స్కూల్స్ నామినల్ ఫీయే, ఫ్రీగా ఎడ్యుకేషను క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయగలిగితే అది ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది లాంగ్ రన్లో. లేదంటే ఈ విద్యా విధానం ప్రైవేట్ స్కూల్స్ని ఒక రకంగా ప్రోత్సహించినట్టు ఉంటుంది. నువ్వు 15,000 ఇచ్చినందువల్ల అది ఇంకో 15,000 కదా ఎక్స్ట్రా, లేకపోతే ఇంకో 25,000 కదా ఎక్స్ట్రా అని అప్పు చేసి ఈ స్కూల్లో వేయకుండా ప్రైవేట్ స్కూల్లో వేస్తున్నాడు, తప్పు లేదు. బట్ నువ్వు ఇక్కడ మంచి ప్రొవిజన్ ఇవ్వగలిగితే ఇక్కడే జాయిన్ చేస్తాడు. సో ఇలా మాట అన్నా ఇంకా బెటర్మెంట్ ఇన్ ద లాంగ్ రన్ ఉండేలాగా ఆలోచించగలిగితే బాగానే ఉంటుంది. కాకపోతే ఇటువంటి నిర్ణయాలు తీసుకోవాలంటే కొంచెం ధైర్యం కావాలి. మళ్ళీ వైఎస్ఆర్ వాళ్ళు ఏం మాట్లాడతారో, లేకపోతే సాక్షులు ఏం రాస్తాడో అని ఇలాంటి భయాలు కూడా ఉంటాయి. మనం ఆడిన మాట తప్పకూడదు కదా అని ఇలాంటి ఆలోచనలు ఉంటాయి. బట్ చూడాలి, నా దృష్టిలో అయితే విద్య వైద్యం ఈ రెండు ఫ్రీ చేయగలిగితే పూర్తిగా ఎటువంటి సంక్షేమ పథకం అక్కల. అవును, కానీ చాలామంది మీలాంటి పెద్ద పెద్ద నాయకులు అంటే మీరేనే కాదు, చాలామంది నాయకులు ఇది మాట్లాడుతున్నారు తప్ప దీని మీద ఒక కార్యాచరణ అయితే చేయట్లేదు. చేయాలంటే ధైర్యం కావాలి. చేయాలంటే ధైర్యం కావాలి. అంటే ధైర్యం ఉంటే సరిపోద్దా సార్? అంటే ధైర్యం అంటే సమాజాన్ని బాగు చేయాలి అన్న సంకల్పం ఉంటే, లేదు రాజకీయ నాయకుడికి అంత ధైర్యం ఉండకపోవచ్చు, ఎందుకంటే వ్యక్తిగత స్వార్థాలు ఉంటాయి ఎనీ పొలిటీషియన్.
సుప్రీంకోర్టు కొన్ని మార్గదర్శకాలు ఇవ్వాలి. ఈ రాష్ట్రం కూడా ఇస్తున్నాడని ఆ రాష్ట్రం ఇస్తున్నాడని ఇంకో రాష్ట్రం. వెల్ఫేర్ అనేది కంపల్సరీ అమ్మా. అభివృద్ధి చెందిన అమెరికాలో కూడా వెల్ఫేర్ ఉంది. అమెరికాలో విద్యా వైద్యం ఫ్రీ, అంతవరకే, ఇంకేది ఫ్రీ కాదు. వైద్యం ఫ్రీ, ఏదో జీతంలో ఎంత కొంత కట్ చేసుకుంటారు, వైద్యం ఫ్రీ. ఎడ్యుకేషన్ అప్ టిల్ సర్టెన్ క్లాస్ వరకు టోటల్లీ ఫ్రీ ఎడ్యుకేషన్. సో అంత అభివృద్ధి చెందిన అమెరికాలో కూడా సంక్షేమం అనేది ఉంది. ఓకే, సో ఆ గ్యారంటీ ఉంటే నీకు ఆరోగ్యం ఎంత ఏమైనా కూడా వైద్యం మాదే అనే ధైర్యం ఉంటే చాలామందికి ఇంత డబ్బు దాచుకోవాల్సిన పని లేదు. ఆ గ్యారంటీ లేక చాలామందికి వైద్యం ఖర్చులకే వాళ్ళ ఎర్నింగ్స్లో మెజారిటీ పోర్షన్ ఒకసారి జబ్బు చేసిందంటే డౌట్, చచ్చిపోవడమే బెటర్ అనుకుంటున్నారు చాలామంది ఆ వైద్యం చేయించుకుని బతకడం కన్నా, అంత కాస్ట్లీ అయిపోతాం. సో ఇప్పుడు మెరుగైన దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం, ఒక హాస్పిటల్లో ఓ మెడికల్ కాలేజ్ కట్టాలంటే ఎంత అవుద్దా? 1,000 కోట్లు అవుద్ది. 1,000 కోట్లలో మనకి 1,000 బెడ్ హాస్పిటల్ వస్తుంది. 1,000 పడకల హాస్పిటల్, 1,000 పడకల హాస్పిటల్ వస్తుంది. డాక్టర్లు షార్టేజ్ ఉన్నారు, కట్టు ఒక 20 హాస్పిటల్ కట్టు, 20,000 బెడ్ల హాస్పిటల్ వస్తుంది. వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవి ఉచితంగా వైద్యం అందించు, బట్ అక్కడ బెస్ట్ ఫెసిలిటీస్ క్రియేట్ చేయాలి. బెస్ట్ ఫెసిలిటీస్ క్రియేట్ చేసి ఉచితంగా నువ్వు వైద్యం అందించు, పబ్లిక్ సెక్టర్ ప్రైవేట్ సెక్టర్ కలిపి చేయొచ్చు. డబ్బులు ఉన్నవాడికి కాదు నేను చెప్పేది, డబ్బు లేనివాడికి వైట్ కార్డు హోల్డర్కి ఉచితంగా వైద్యం ఇబ్బంది ఉండదు. కొన్ని కొన్ని ఫ్రీలకు అలవాటు పడిన వాళ్ళకి ఇది నీకు దీనివల్ల అల్టిమేట్గా నీకు ఎంత బెనిఫిట్ వస్తుందిరా అని చెప్పినా కూడా ఆ ఒంట్లో బాగున్నప్పుడు చూద్దాంలే అని అనుకుంటాడు జనరల్గా కామన్ మ్యాన్. ఇది నాకు ఇచ్చేది ఇవ్వట్లేదని ఆ పొలిటీషియన్ మీద బాగుపడతాడు, మార్చేస్తూ ఉంటారు మంచి చేసినా కూడా. అంచేత ఇదొక విషయ సైకిల్ అయిపోయింది. అది ఈ సైకిల్ నుంచి బయటపడాలి అంటే రాజకీయ నాయకుడు మైండ్ సెట్ మారాలి, ఓటర్ అంటే పబ్లిక్ మైండ్ సెట్ కూడా మారాలి. సో అది గుడ్డు ముందా పిల్ల ముందా? ముందు రాజకీయ నాయకుడు మైండ్ సెట్ మారాలి, ఎందుకంటే తక్కువ మంది ఉంటారు కాబట్టి. ప్రజల మైండ్ సెట్ మారాలంటే కష్టం. సో రెండు పార్టీల నాయకులు కూర్చుని ఒరే మనం వ్యవస్థ బాగుపడాలంటే నిజంగా మనం ప్రజల మేలు కోసమే ఈ రాజకీయాల్లో వచ్చి ఉంటే కనుక మనం కొంచెం మారదామరా, ప్రజలకి అల్టిమేట్గా ఎక్కువ బెనిఫిట్ ఉండాలి అన్న ఆలోచన ఆ రెండు పార్టీలో మూడు పార్టీలో కలిసి తీసుకోగలిగితే బాగానే ఉంటుంది. అనేది జరిగే అవకాశం చాలా తక్కువ. అవును, ప్రజలు స్వార్థపరులే. ఇప్పుడు ఎలక్షన్లో కరప్షన్ అసలు ఎక్కడ మొదలవుతుంది? ఇప్పుడు నార్త్ ఇండియాలో లేదు ఇంతంత పబ్లిక్ కరప్షన్. ఇక్కడ డబ్బు ఇవ్వకపోతే ఓటేయడానికి రావంటున్నారు జనం, కొన్ని ఊర్లు బ్యాన్ చేస్తున్నారు. సరే, ఈ పాయింట్ అంటే పెద్ద లాంగ్ అయినా నేను అడగాలి. ఇది అంటే నాయకులు అలవాటు చేశారా, ప్రజలు ఎక్స్పెక్ట్ చేశారా? ప్రజలు తిరస్కరిస్తే ఒక నాయకుడు అలవాటు చేసిన బలవంతంగా అయితే ఇవ్వడు కదా నాయకుడు, ఇచ్చిన నాయకుడు ఏం చేస్తాడు? రికవర్ అవ్వాలి. సో అది అంతే దురదృష్టం. చంద్రబాబు నాయుడు గారు తనకు నచ్చని కులాన్ని అణిచివేస్తారు అని మీరు అన్నారని గతంలో మీ మీద చాలా రూమర్స్ వచ్చినాయి, దానివల్ల మీకు మంత్రి పదవి కూడా ఇప్పుడు పోయింది అనేది ఒక వాదన. లేదు లేదు, ఇది నాకు మంత్రి పదవి ఇవ్వన తర్వాత వచ్చిన డిస్కషన్ ఇది.
నీకులాగా చాలామంది అడిగారు, మీకు మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదు అని అడిగారు. అడిగినప్పుడు నేనేమన్నానంటే, అందరికీ ఇవ్వటం కుదరదయ్యా, అందరికీ ఇవ్వటం కుదరదు. 125 కులాలు ఉన్నాయి, అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకోవాలి. ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలనేది అది ముఖ్యమంత్రి గారి డిస్క్రిషను. సో అంచేత ముఖ్యమంత్రి గారికి ఇష్టమైన వాళ్ళకే వాళ్ళు ఇచ్చుకుంటారు. సో అది ఎవడో ప్రశ్నించడానికి వీల్లేదు. దట్ ఈస్ హిస్ సోల్ డిస్క్రిషన్ అని నచ్చిన వాళ్ళకి ఇస్తారంటే, వాళ్ళు అడిగింది ఏంటి ఆ జర్నలిస్ట్ నన్ను అంటే, మీ రాజుల్లో క్షత్రియుల్లో ఎవరికి ఇవ్వలేదు కదా అన్నారు. క్షత్రియుల్లో ఎవరో నచ్చలేదేమో అన్నా. దాన్ని క్షత్రియ పొలం అంటే ఆయనకి ఇష్టం లేదని కాదు నేను అన్నది. నచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటారంటే, మీ క్షత్రియుల్లో ఒకళ్ళు కూడా నచ్చలేదా అని అంటే, నచ్చలేదేమో అన్నా. నేను మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది. ఇప్పుడు ఎవరికి మంత్రి అవ్వాలనేది ఆయన డిస్క్రిప్షను. అక్కడ మరి ఇంకో రెండు పార్టీలు ఉన్నాయి, ఆ రెండు పార్టీల వాళ్ళకి ఇవ్వాలి. లెక్కకు మించి ఊహకు మించి నెగ్గేశారు. సో వీళ్ళు బ్యాలెన్స్ చేసుకోవాలి. ఆ బ్యాలెన్స్ చేసుకునే ప్రాసెస్లో ఆయనకి నచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటారు అని చెప్పా. దాన్ని వక్రీకరించారు. దాన్ని వక్రీకరించారు. అది ఎప్పుడు నువ్వన్నట్టు, నువ్వు అనుకున్నట్టు కాదు. నేను కాదు, నేను వక్రీకరించినందువల్ల నాకు మంత్రి ఇవ్వలేదని నువ్వు అన్నావు కదా. నాకు మంత్రి ఇవ్వన తర్వాత వచ్చింది జరిగిన ఇంటర్వ్యూలో. ఓకే. సో నిజంగా ఒకవేళ మీరు ఎంపీగా పోటీ చేసి గెలుచుంటే ఈరోజు కేంద్ర మంత్రిగా అయ్యేవారా గ్యారంటీగా? ఇక్కడ ఎందుకంటే ఉన్న సిచ్యువేషన్ అలాగే ఉంది కాబట్టి. అలా కాదు కదా, ఇప్పుడు ఇక్కడ అవ్వలేదు కదా. ఇక్కడ అవనప్పుడు అక్కడ అయ్యి ఉండేవాడిని అని అనుకుంటాం కన్నా బూత్ ఇంకోటి ఉండకూడదు. అక్కడైనా ఈయనే చెప్పాలి కదా. అంటే నేను ఒకవేళ భారతీయ జనతా పార్టీ తరఫున అయ్యి ఉంటే, ఓకే, అక్కడ ఒక క్షత్రియుడికి ఇచ్చారు కాబట్టి ఏమో నాకు ఇచ్చి ఉండేవారేమో అనుకుంటా అనుకుంటుంది. నేను అక్కడ తెలుగుదేశం పార్టీ ఎంపీ అయ్యి ఉంటే, ఇక్కడ సొంత ప్రభుత్వంలో ఎమ్మెల్యే అయినా నాకు రానప్పుడు అక్కడ కూటమి ప్రభుత్వంలో వీళ్ళకున్న 1-2 మంత్రుల్లో 25 మంత్రుల్లో ఒకటి నేను కానప్పుడు, వీళ్ళకున్న 2 మంత్రుల్లో ఒకటిగా నేను ఉంటాను అని అనుకోవటం అనేది అర్ధరహితం. అంచేది నేను ఎప్పుడు అనుకోలే. ముఖ్యంగా చూసుకుంటే ఈ ఏదైతే అంటే కొన్ని విషయాలు బయటకు వస్తున్నాయి, వైఎస్ఆర్సీపీ వాళ్ళు వాళ్ళ బొక్కలెక్కడ బయటపడతాయని, కొన్ని ఆఫీసులలో ప్రభుత్వ ఆఫీసుల్లో ఫైళ్ళు దగ్ధం చేయడం కావచ్చు, రకరకాల ఇష్యూలు మనం అంటే ఫ్రీక్వెంట్లీ చూస్తూ ఉన్నాం. నిజంగానే అంటే వాళ్ళు చేసిన అవకతవకలు బయటపడతాయని ఉద్దేశమా, లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయంటారా? ఏదో అవకతవకలు బయటపడతాయని ఉద్దేశంలోనే తగలబెడతారు, లేకపోతే ఎందుకు తగలబెడతారు కానీ, బట్ దానివల్ల అవకతవకలు బయటపడకుండా ఉండవు. తగలబెడతారన్న మాట వాస్తవం, బట్ దానివల్ల ఫలితం ఉండదు, అది తర్వాత తెలుస్తుంది. లేదురా ఊరికే తొందరపడి తగలెట్టం బొక్క అనుకుంటారు అప్పుడు. గత ప్రభుత్వంలో ధనం, ప్రభుత్వ ధనం, ప్రజల ధనం బాగా దుర్వినియోగం చేశారు మనం చూసాం, దారుణంగా అంటే అది లెక్కకు మించి చేశారు. గదవ ఎలకలను చంపడానికి 16 లక్షలు 17 లక్షలు ఖర్చు పెట్టారంటే ఏంటి సార్? అసలు ఏంటి అసలు మన దేశం, అసలు మన ఆంధ్ర రాష్ట్రం ఏంటి పరిస్థితి? మీలాంటి సీనియర్ నాయకుడు ఏమనుకుంటున్నారు అసలు? అది యాక్చువల్గా ఆయన చుట్టూ ఉన్నదే ఎలకలు. వాళ్ళకేమో రివార్డులు ఇచ్చి ఇంట్లో 4 ఎలకలు ఉంటే దానికి ఏమవుద్దండి, ఏదో 4 ప్యాడ్లు పెట్టుకుంటారు, బాగా అయితే 10,000 ఖర్చు అవుద్ది. మరీ ఇల్లు అంతా ఎలకలే ఉంటే 10,000 సంవత్సరానికి. సో ఇలాంటివి ఎన్నో చూసి నవ్వుకోవాలంతే. తినే పఫ్ల విషయంలో కూడా అసలు 24 గంటలు అక్కడ ఆఫీసులో కూర్చున్న వాళ్ళందరూ పఫ్లు తిన్నా అంత అవ్వదు. కానీ నిజంగా ఎవరు ప్రశ్నించే పరిస్థితి లేదు సార్. ఇప్పుడు ప్రశ్నిస్తే, మీలాంటి వాళ్ళు ప్రశ్నిస్తే అరెస్టులు, మీ మీద దాడు అంతేగా. సో నిజంగానే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కేవలం శ్వేతపత్రాలు రిలీజ్ చేయడంలోనే చూపిస్తున్న శ్రద్ధ
మరి వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే దాని మీద లేదు అని వస్తుంది బయట నుంచి. అంత స్పీడ్గా యాక్షన్ తీసుకోవట్లేదని క్యాడర్ కొంత నిరుత్సాహంలో అయితే ఉన్నారు. బట్ అంత స్పీడ్గా తీసుకోవాలి అంటే ఈ సజావుగా పరిపాలించే వాళ్ళకి అది సాధ్యం కాదు. ఇట్ విల్ టేక్ టైం. సో ఈ విషయంలో ప్రజలు ఏంటంటే సఫర్ అయి ఉన్నారు కాబట్టి వాళ్ళు చాలా కోపంగా ఆందోళనగా ఉండి ఇమ్మీడియట్ క్విక్ రియాక్షన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బట్ క్విక్ రియాక్షన్ అంటే మనకున్న వ్యవస్థలో మనకున్న చట్టాలు మనకున్న న్యాయస్థానాలు ఈ అన్నింటిని చూసుకుంటే క్విక్ రియాక్షన్ అనేది డేంజర్. ఎందుకంటే కక్షపూరితంగా వస్తున్నాయి. అందుకనే చంద్రబాబు నాయుడు గారు ఆయన మంచి పరిపాలకుడు, డెఫినెట్గా యాక్షన్ తప్పకుండా ఉంటుంది కానీ తొందరపాటుగా తీసుకోవటం అది సరైనది కాదు. అక్కడ ఆయన పరిపాలన దక్షతను మెచ్చుకోవాలి. అలాగని ఈ దెబ్బతిన్న వాళ్ళు యాంగ్జైటీని మనం తప్పు పట్టకూడదు. వాడుకుంటుందిగా వాళ్ళకి లోపల కొత్తలాడుతూ ఉంటుంది. చాలామంది ఆ కేసులు, అదే కాకుండా అక్రమ కేసులు బనాయింపబడ్డ వాళ్ళ కేసులు క్లోజ్ చేయాలి ఫాస్ట్గా. అది ఆల్రెడీ ఛార్జ్షీటు అయితే అది ఒక కేటగిరీ. ఇంకా ఛార్జ్షీట్ అవ్వకుండా ఎఫ్ఐఆర్ స్టేజ్లో చాలా ఉన్నాయి, అవి త్వరితగతిన విచారించి ఆ కేసులు క్లోజ్ చేసుకోవచ్చు. విచారణలో పాయింట్ లేదని చెప్పి కోర్టులో ఫైల్ చేసేస్తే ఆటోమేటిక్ కొట్టేస్తారు. సో అంచేత అక్కడ కొంచెం ఎక్కువ చొరవ అవసరం. అంటే ఈయన ఈ పరిపాలన ఇందులో పడి మరి అక్కడ కొంత స్పీడప్ చేయొచ్చు. ఓకే, వీళ్ళ మీద యాక్షన్లో కాదు కానీ దొంగ కేసులు పెట్టబడ్డ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి కోర్టులకు తిరగలేక పోలీస్ స్టేషన్లు తిరగలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి కొంచెం అంట్రెస్ట్ ఎక్కువ అవుతుంది. సో అక్కడ కొంత ఎక్స్ట్రా ఫోకస్ అనేది ఉంటే బాగుంటుంది. అంటే ఇంక ఎంత 2 నెలలు అయింది, ఇంకా కరెక్ట్ 2 నెలలు. సో 2 నెలల్లో అంత ఫాస్ట్గా నిర్ణయం తీసుకోవాలి అన్నా కూడా అంత ఈజీ కాదు. ఇంకా పోలీసులు పోస్టింగ్లు అన్నీ కూడా ఇంకా జరుగుతూనే ఉన్నాయి. మొన్నటిదాకా పాత పోలీసులే ఉన్నారు. సో చేయలేరు. సో ఈ ఇంకా పూర్తిగా కూడా ఎస్ఐలు సిఐలు ట్రాన్స్ఫర్లు ఒక 10 రోజులు అయింది. సో అంతకుముందు చేయాలి అన్నా కూడా చేయలేని పరిస్థితే. ఇప్పుడు రాబోయే నెక్స్ట్ 2-3 వీక్స్లో ఏదన్నా ఒక డైరెక్షన్ ఇచ్చి ఆ కేసులు సింగిల్ డేషన్ తీసుకుని ఈ కక్షపూరితంగా పెట్టిన కేసులను చేయాలి అంటే మళ్ళీ దానికి ప్రొసీజర్స్ ఉంటాయి లీగల్గా. సో మరి గవర్నర్ని కలిసా మరి చీఫ్ జస్టిస్ని కలిసి కొన్ని కేటగిరీ ఆఫ్ కేసులని ఎలా ఎక్స్క్లూడ్ చేయాలి, ఈ కోర్టుల మీద కూడా అన్నెసరీ బర్డెన్ లేకుండా కేవలం కక్షపూరితం అని చెప్పి తెలిసినాయి. ఏదో సోషల్ మీడియా పోస్ట్ పెట్టారు, బోల్ మంది మీద కేసులు పెట్టారు. సో ఇలాంటివన్నీ తీసేయచ్చు. బట్ ఇప్పుడు దాకా పోలీస్ ట్రాన్స్ఫర్లు అవ్వలేదు కాబట్టి ఇప్పుడు అయినాయి కాబట్టి దిస్ ఈజ్ ద రైట్ టైం. నా ఉద్దేశం డెఫినెట్గా రాబోయే 4 రోజుల్లో రిలీఫ్ వస్తుందని అనుకుంటున్నా. రెడ్ బుక్ మంచి ఇష్యూ నడుస్తుంది. ఏంటి అసలు రెడ్ బుక్? దాని కథ గారు చాలా క్లియర్గా చెప్పాడు. ఎవరైతే పరిధి దాటి వ్యవహరించారో అధికారులు, ఆ పరిధి దాటిన వాళ్ళు డెఫినెట్గా శిక్షింపబడాలి. ఆ పరిధి దాటిన వాళ్ళ పేర్లు కొన్ని మర్చిపోకుండా రాసుకున్నారు ఓ పుస్తకంలో రాసుకున్నాడు ఆయన. దానికి రెడ్ కవర్ ఉండి ఉంటుంది, అందుకని రెడ్ బుక్ అన్నారు. అంతే తప్ప ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అంటున్నారు. ఒక పక్క యాక్షన్ తీసుకోవట్లేదు ముర్రో అని నడుస్తున్నారు, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అంటున్నారు. ఏది నిజం ఇందులో? ఇప్పుడే కదా మన మాటలు. ఇంకేం యాక్షన్ తీసుకోవట్లేదు, జనం ఏడుస్తున్నారు అంటున్నారు. అది 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 మీ కార్యకర్తల దగ్గర నుంచి వస్తున్నటువంటిది. ఇప్పుడు ప్రతిపక్షం నుంచి వస్తుంది ఏంటంటే రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అనేది వాళ్ళ ఏం నడిచింది ఇప్పుడాకా? నిజంగా అందులో ఉన్న వాళ్ళు శిక్షింపబడాలని మేము కోరుకుంటున్నాం, పార్టీ క్యాడర్ మేమందరం కూడా కోరుకుంటున్నాం. కానీ ఇంకా త్వరగా నిజంగా రెడ్ బుక్లో రాజ్యాంగం అనే పేరు తప్పు అలా వాడుకోకూడదు.
బట్ రెడ్ బుక్లో ఉన్న వాళ్ళని తొందరగా శిక్షింపబడాలని మనస్ఫూర్తిగా ప్రజలు కోరుకుంటున్నారు, మేము కోరుకుంటున్నాం. ఓకే, ఏదైతే సిఐడి అధికారులు కూడా ఇప్పుడు నోటీసులు అందజేస్తున్నారు, మరి ఆడుదాం ఆంధ్ర పేరుతోటి ఎంత దోచుకున్నారో రోజా గారి మీద కూడా వెళ్ళి, అక్కడ ఫారెన్లో తిరుగుతుంది, బట్ ఆమె కూడా నోటీసులు వెళ్ళినాయి. ఎట్లా ఉండదు మొత్తం ఆడదాం ఆంధ్ర బడ్జెట్ 140 కోట్లు అంత అనుకుంటాం. ముందు 40తో మొదలెట్టారు, 140తో మొదలెట్టి 140 కోట్లు 140 కోట్లలో ఎంత తినేస్తారు? ఎంత కొంత వేస్ట్ అయింది, ఎందుకంటే బ్యాట్లు ముట్టుకుంటేనే ఇరిగిపోయినాయి. అది ఓకే, నాసిరకమే, నాసిరకం. కానీ మద్యం 1000 కోట్లు. సో వాటితో కంపేర్ చేస్తే, ఒక రంగం వాటితో కంపేర్ చేస్తే ఇది టూ స్మాల్. అక్కడ ఈ చిన్న చిన్నవి పెద్ద అమౌంట్ అవుతుంది కదా సార్ లాస్ట్కి. ఇందాక మన పప్పుల విషయంలో చూసుకున్నా, ఎలకల విషయంలో చూసుకున్నా, ఆయన సెక్యూరిటీ విషయంలో చూసుకున్నా, 6 కోట్లు సెక్యూరిటీకి. అవును, దాన్ని ఏం చేయలేము. 980 మంది ఇప్పుడు లేని సెక్యూరిటీకి జీతాలు ఇవ్వలా, లేని సెక్యూరిటీకి జీతాలు ఇవ్వలేదు. ఎక్కడో పని చేయవలసి చట్టాన్ని పరిరక్షించవలసిన డ్యూటీలో ఉన్న పోలీసుల్ని అక్కడి నుంచి తీసుకొచ్చి, ఏ రిస్క్ లేని వ్యక్తి, ఇంట్లోనే కూర్చున్న వ్యక్తి చుట్టూ కాపలాగా పెట్టుకున్నాడు. సో దానివల్ల 6 కోట్లు అతను వేరే పనిలో ఉన్న జీతం ఇవ్వాల్సి వచ్చేది. ఓకే, కాకపోతే ప్రజలకు అవసరమైన లా అండ్ ఆర్డర్ని కీప్ అప్ చేయడానికి కావాల్సిన వాళ్ళని సొంత ప్రయోజనాలు వాడు, సొంత ప్రయోజనాల కోసం ఆయన వాడుకుని టు దట్ ఎక్స్టెంట్ ప్రజలకు అన్యాయం జరిగింది. సో అక్కడ మనం శిక్షించలేము, పఫుల్లో ఏమి శిక్షించలేము. ఇప్పుడేం లెక్కలేము, ఎన్ని తిన్నారని బిల్లు పెట్టారు, డబ్బులు ఇచ్చారు. సో నిజంగా సప్లై చేయలేదంటే ఎవడో చూడలేడు కదా. సో అలాంటివన్నీ పెట్టి ఇష్యూలు, తప్పు జరగకూడదు, కానీ వాళ్ళు అలరవడానికి ఉపయోగపడతాయి తప్ప కేసులు పెట్టడానికి ఉపయోగపడవు. బట్ కేసులు పెట్టవలసినవి ల్యాండు, శాండు, మైను ఇలాంటివి బోలు ఉన్నాయి. సో అక్కడ పెట్టాలి. సో శాండ్ విషయం లేదంటే అసలు పెద్ద చేపను వదిలేసి పెద్ద పరుకులు పెట్టినట్టు ఉంటున్నారు. కానీ ఇదే ఇప్పుడు మద్యం పాలసీ గురించి మనం మాట్లాడేది దాక, ఏంటి సార్ ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు అంటే ఇప్పుడు కొత్త తెలియదు మరి ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు. ఎందుకంటే వాసుదేవరెడ్డి గారు ఇన్నాళ్ళు దొరకలేదు, మొన్నే దొరికాడు అన్నారు. మళ్ళీ ఏదో బెయిల్ మీద వెళ్ళిపోయాడు, మళ్ళీ పిలిచినప్పుడు రావాలన్నారు. చూడాలి మరి ఫైనల్గా ఏమవుతుంది అన్నది. ఓకే, చూడాలి. సో ఇసుక గత ప్రభుత్వంలో చూసాం ఎంత దారుణమైన సిచ్యువేషన్లోకి ఉందో. అంటే మీరు అన్నట్టుగా శాండు, ల్యాండు, మైను, వైన్ అన్నీ కూడా అన్యక్రాంతం అయిపోయినాయి. సో ఏంటి సార్ ఇప్పుడు శాండ్ మీద ఒక నిర్దిష్టమైనటువంటి ప్రక్రియ మీరు స్టార్ట్ చేయబోతా ఉన్నారు మీ ప్రభుత్వం? ఏదో అది యాక్చువల్గా ఫ్రీ శాండ్ పాలసీ అన్నారు, అంటే ఆ టైటిల్ కూడా అంత కరెక్ట్ కాదు. ఫ్రీ కాదు, తవ్వకం కాస్ట్, ట్రాన్స్పోర్ట్ పడుతుంది. ఓకే, సో దాన్ని ఉచిత ఇసుక అంటాం కన్నా అది మరి కాస్ట్ ఇసుక మరి ఏదైనా సరైన పేరు చూసుకోవాలి. ఉచిత ఇసుక అనగానే తేడా కొడుతుంది. ఉచిత భోజనం లాగా ఇసుక మన ఇంటికి కావాలంటే ఇచ్చేస్తారేమో అనుకుంటారు కొంతమంది. ఎవరైనా అంతే అనుకుంటారు. అక్కడ కూడా తవ్వకానికి మరి టానికి ఒక 200-300 అవుతుంది. ఊరికే రాదు కదా, మిషన్ పెట్టాలి, తవ్వాలి. సో అది గత 2 నెలలుగా ఇసుక విషయంలో ఇబ్బందులు ఉన్నమాట వాస్తవం. మరి వాళ్ళ పేపర్లో చూసా వచ్చే నెల 11 నుంచి ఇసుక పథకం అన్నారు. అవును, అంటే మరి ఈ 2 నెలల్లో ఏ పథకం రన్ అయిందో మరి నాకైతే ఐడియా లేదు. మరి నేను ఆల్రెడీ స్టార్ట్ అయిందేమో అనుకున్నా, ఉచిత ఇసుక వచ్చే నెల 11 నుంచి అని చూసా. మరి ఇప్పుడు ఉన్న పథకం ఏంటో మరి నాకు ఐడియా లేదు. బట్ ఇసుక అయితే ఇప్పుడు దొరకట్లేదు ఇప్పుడు కూడా వచ్చే 2 నెలలు ఇప్పుడు కూడా ప్రభుత్వం నాకు ఎన్ఆర్జీ స్కీమ్స్కి నాకు శాండ్ అంత ఫ్రీగా దొరకట్లేదు. మేబీ వర్షాల వలన అయ్యిండొచ్చు. సెప్టెంబర్ 11 అన్నారు కాబట్టి ఇంకా అప్పటి నుంచి బహుశా ఫ్రీ అవ్వాలి. ప్రస్తుతానికైతే ఇబ్బందులు ఉన్నాయి ఆ విషయంలో, కొన్ని ఇబ్బందులు ఉన్నమాట వాస్తవం. బట్ పాలసీ 11 తర్వాత కాబట్టి మనం వెయిట్ చేయాలి. ఇక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి అన్నా క్యాంటీన్లు, సో చాలామంది కూడా విరాళాలు కూడా పారిశ్రామికవేత్తలు విరాళాలు కూడా ఇస్తూ ఉన్నారు. సో ఇదే అన్నా క్యాంటీన్లు తీసేసి చాలా ఇబ్బంది పెట్టారు. గత చాలామంది పేదవాళ్ళు నోటికాడ కూడి తీసేశారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి చాలా బాధపడ్డ సందర్భాలు చూసాం మనం. సో ఏంటి సార్ దీని మీద ఇంకా విమర్శలు వస్తూనే ఉన్నాయి అన్నా క్యాంటీన్ మీద?
ఏదో బుద్ధి లేని వాళ్ళు విమర్శిస్తారు, మనం పట్టించుకోకూడదు, ముందుకెళ్ళాలి, ముందుకెళ్తున్నాం, వెళ్తున్నారు. నాకు కూడా నా నియోజకవర్గంలో 2 శాంక్షన్ చేశారు, ఆకివీడు ఉండి 2 చోట్ల, గతంలో లేవు, ఇప్పుడు 2 శాంక్షన్ చేశారు. అది అవసరం, పేదవాడికి లేనివాడు వచ్చి తింటాడు, ఉన్నవాడు ఎవడో తినడు, ఎవడో బెంచ్ కార్లో లేకపోతే కారులో వేసి వచ్చి తినరు. ఎంతోమంది ఉన్నారు తినలేక. సో అటువంటి వాళ్ళందరికీ అది అవసరం. జగన్మోహన్ రెడ్డికి మీ ఒపీనియన్ చెప్పండి, మీ లెక్క ప్రకారం అయితే ప్రతిపక్ష హోదా ఇస్తారా ఇవ్వరా? ఎందుకంటే ఆయన కోర్టు చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఒక సిస్టమ్ రాజ్యాంగంలో క్లియర్గా లేదు క్లారిటీ, కానీ రాజ్యాంగంలో క్లారిటీ లేనప్పుడు వీ హ్యావ్ టు గో బై ద కస్టమ్స్ దోస్ ఆర్ బీయింగ్ ఫాలోవర్డ్. దాని ప్రకారం అయితే 10% సభ్యులు ఉంటేనే ఇస్తున్నారు, లోక్సభలో కానీ ఎక్కడైనా కూడా. సో కాబట్టి అది కోర్టు ఇంటర్ఫేర్ కాదని నేను అనుకుంటున్నాను. కోర్టు కొద్ది రోజుల తర్వాత స్పీకర్ గారి డిస్క్రిప్షన్కి వదిలేస్తారు, అల్టిమేట్గా అది స్పీకర్ డిస్క్రిప్షన్ అవుతుంది. సో ఆయన అసెంబ్లీ రాకుండా ఓన్లీ కేవలం మీడియాతోనే మీడియాకు ముందుకొచ్చి మాట్లాడుతున్నారు తప్పితే, బట్ అది సొంత చెల్లి విమర్శిస్తాను. ఇవ్వకపోయినా అతను రావటం అనేది అతని రాజకీయ భవిష్యత్తుకు మంచిది, ఉపయోగపడుతుంది. అవును, అతను సమస్యల మీద మాట్లాడాను. అతను రాకపోతే మాకు మంచిది, వస్తే అతనికి మంచిది. సో ఇక పవన్ కళ్యాణ్ గారి గురించి తీసుకుందాం సార్, ఒక 2 పాయింట్లు. ఏంటి సార్ పవన్ కళ్యాణ్ గారి గురించి? ఎందుకంటే ఆయన పరిపూర్ణమైనటువంటి నాయకుడిగా మనం చూస్తున్నాం. 21-21, 2-2, 100% గెలిచి చూపించినటువంటి నాయకుడు. గతంలో ఆయన చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి నిన్ను అధపాత్రలను తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదని. ఈరోజు నిజంగానే ఆయన పని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు. మరి గతంలో వచ్చిన విమర్శలు, ఆయన చేసిన మీద చేసిన విమర్శలకి మీరు ఏమైనా యాక్షన్ తీసుకుంటారు అనుకుంటున్నారా? ఎలా మీరు ఎలా అనుకుంటున్నారు? విమర్శలకి యాక్షన్ తీసుకుంటేందుకు లేదు ప్రయోజనం, ఎందుకంటే ఆయన ఘోరంగా విమర్శించారు, పర్సనల్గా అటాక్ చేశారు. దానికి ఆయన కక్ష తీర్చుకున్నాడుగా, 21-21 నెగ్గాడు, 2-2 నెగ్గాడు, అయిపోయింది, ఇట్స్ స్వీట్ రివెంజ్. ఇంకా అంతకంటే ఉండదు, అదే రివెంజ్ అంటే. తీర్చేసుకున్నాడు, ఇంకేం తీర్చుకుంటాడు ఈయన? ఒక్కచోట కూడా ఓడించలేకపోయాడు జగన్, ఇంకంతేగా. పిఠాపురాన్ని బాగా టార్గెట్ చేశారులేండి. చేశారు, ఏమైంది? 75,000 రావాల్సింది, 70,000 వచ్చినట్టుంది. ఆ టార్గెట్ లేకపోతే 80-85,000 వచ్చిండేదేమో, కొంత మెజారిటీ తగ్గించగలిగారు అంతే. సో అంచేత ఇతను గెలుపు ద్వారా ఆయన ప్రతీకారం ఆల్రెడీ తీర్చుకున్నాడు. ఎట్లా ఉంది సార్ ఆయన వే ఆఫ్ ఈ పరిపాలన విధానంలో, ఆయన వెళ్ళే రైట్ వేలో వెళ్తున్నారు అనిపిస్తుంది మీకు పవన్ కళ్యాణ్ గారు? డెఫినెట్గా ఆయనకున్న శాఖలో ఆయన రివ్యూలు చేసుకుంటున్నాడు ఆయన రెగ్యులర్గా. సో ఆ నియోజకవర్గ ప్రజలు హ్యాపీ, అందరూ కూడా హ్యాపీ. మళ్ళీ అడుగుతాను అనుకోకండి, ఒక్క మంత్రి పదవి ఖాళీ ఉంది, అది ఏమైనా మీకు వచ్చే అవకాశం ఉందంటారా? నేనైతే అనుకోవట్లే. అది అదేంటంటే అందరూ మంత్రి పదవి రాని 100 వచ్చినాయి ఎమ్మెల్యేలు, 11 తీసేస్తాయి, 164 మందిలో 25 మంది మంత్రులు ఉన్నారు, ఆ 25 మందిని కూడా తీసేస్తే మిగిలిన వాళ్ళందరూ ఆ ఒకటి నాకేనా అనుకుంటారు, బట్ నేను అనుకోవట్లా. సో మీ నియోజకవర్గంలో ఫైనల్గా అంటే ఇంకా మనం ఎంత చేసినా క్లియర్ కానీ సమస్యలు ఏమైనా ఉన్నాయా? అంటే మీరు ఏమైనా అటువంటి ఏమైనా అడ్రస్ చేయగలిగారు ఇప్పుడు? నేను అడ్రస్ చేసినవన్నీ ఎవడో చేయలేనియా. అవునా? ఓకే. అంతకుముందు అది 5 ఏళ్లలో చేయలేనివే? 5 ఏళ్లలో చేయలేదు, ఎవడో కూడా చేయలేడు. చేయలేడు ఇన్ ద సెన్స్ నేను స్పెసిఫిక్గా ప్రభుత్వాన్ని రూపాయి ఖర్చు లేకుండా నేను నా స్నేహితుల్ని నా నియోజకవర్గ ప్రజల్ని మోటివేట్ చేసి వాళ్ళ ఆర్థిక సహకారంతో చేయించుకుంటున్నా అది. సో అంచేత ఇది మా నియోజకవర్గ ప్రజలకు సాధ్యమైంది, ఎస్ నాకు సాధ్యమైంది అని నేను ధైర్యంగా చెప్పాను. మరి ముందు ముందు మీ పోరాటం జగన్పై ఎలా ఉండబోతుంది? ఇంక పోరాటం ఏంటండి, అయిపోయిన తర్వాత ఏముంటుంది ఇంక పోరాటం?
నేను చెప్తానే ఉన్నాను అతను ఓడిస్తాం ఖచ్చితంగా అని. అయిపోయింది, అతను దారుణంగా ఓడిపోయాడు. ఇంకేముంటుంది పోరాటం చేయడానికి? శత్రు యుద్ధంలో ఓడిపోయిన తర్వాత ఇంకేం పోరాటం చేస్తాం? రాజకీయంగా ఎస్, ప్రస్తుతానికైతే అతను మనం అనుకున్నది నెరవేరింది. సో ఇంకా అతని మీద పోరాడాల్సిన అవసరం ఉంది. ఇంకా మేము ఎలాగ అతను చేసిన డ్యామేజ్ని మేము ఎంతవరకు సరిచేయగలం అంటే ప్రభుత్వం, మేమంటే నేనే ప్రభుత్వంలో లేను, ఎమ్మెల్యేగానే ఉన్నా. బట్ ఈ ప్రభుత్వం అతను ఓడించిన తర్వాత ఎంత బాగా పనిచేశారు అనేది ప్రూవ్ చేసుకోవటం తప్ప ఇంకా చచ్చిన పోని ఏం చంపుతాం, ఏం మాట్లాడతారు? ఇంకా నన్ను అడిగితే అతన్ని ఇగ్నోర్ చేసి ఇంకా అతని గురించి మాట్లాడకుండా అవునా, ఓకే మన పని మనం బై వర్చ్యూ ఆఫ్ అవర్ యాక్షన్స్ హౌ వీఆర్ సుపీరియర్ టు హిమ్ అనేది మేము మాట్లాడకుండా జనం మాట్లాడేలాగా చేయాలి. సో కేంద్రం ఇచ్చినటువంటి 15,000 కోట్లలో అంటే గ్రాంట్ రూపంలో ఇచ్చారా లేకపోతే ఏంటి, అది ఎలాగా? ఎందుకంటే అందులో ఏం కన్ఫ్యూజన్ ఏమీ లేదు, అది అప్పు బరాబర్. బట్ ఏంటంటే మామూలుగా రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేయాలంటే మన ఎఫ్ఆర్బిఎం లిమిట్లో అది కట్ అవుతుంది, ఆ గ్యారంటీ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే. సో ఆ గ్యారంటీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. బట్ కేంద్రానికి ఎప్పుడు కావాలంటే మనం డిఫాల్ట్ అయితే మనకు వచ్చే డబ్బుల్లో వాళ్ళు కట్ చేసుకోవచ్చు. సో కాబట్టి కేంద్రం మనకి ఇచ్చినందువల్ల ఇబ్బంది లేదు, వాళ్ళకి వచ్చిన నష్టం లేదు. మనకేంటంటే మన లిమిట్లోంచి అది కట్ అవ్వకుండా ఉంటుంది. సో ఆ రకంగా మనకు కొంత అడ్వాంటేజ్, ఇంట్రెస్ట్లో కూడా కొంత లో ఇంట్రెస్ట్కే అది వస్తుంది. ఓకే, సో అది అందులో కన్ఫ్యూజన్ ఏమీ లేదు. ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు 15,000 కోట్లు లిమిటెడ్ కండిషన్స్తో అప్పు రావటం కూడా అదేం చిన్న విషయం కాదు, అది రావడానికి కేంద్ర ప్రభుత్వం సహకరించింది. సో అది ఉచితంగా ఇచ్చింది అయితే కాదు, అది రుణమే. భారం అది కూడా మనకి తప్పదు కదా, తప్పదు. ఎందుకంటే అంత దారుణమైన సిచ్యువేషన్ ఉంది ఉన్న రోడ్లే తవ్వేశారు వీళ్ళు. సార్ ఇప్పటివరకు రోడ్లు ఏమన్నా పునరుద్ధరణ జరుగుతున్నాయా సార్? మొదలవుతున్నాయి. ఎందుకంటే మెయిన్ అదే పెద్ద ప్రాబ్లం ఇష్యూ నడుస్తుంది అక్కడ. అన్నీ జరుగుతాయి, బాగా వస్తుంది. అమరావతి విల్ బి రియాలిటీ వెరీ సూన్. ఫిక్స్ అమరావతి అందులో ఎటువంటి ఈ ప్రత్యేక హోదా ప్యాకేజీలు ఇలాంటివి మనం మాట్లాడుకోవడం మానేసుకోవాలి, మనం కొంచెం ఆలోచించవచ్చా? అంటే ప్రత్యేక హోదా అనే టైటిల్లో అయితే నా ఉద్దేశం రాదు, బట్ దాని ఎలిమెంట్స్ ఉండేలాగా చేసుకోవచ్చు, డెవలప్ చేసుకోవచ్చు. అందులో ఉండే ఎలిమెంట్స్ ఇప్పుడు ప్రత్యేక హోదా మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్ 60-40 ఉంటాయి ఎక్కువ. ఆ పర్సంటేజ్ మామూలుగా స్పెషల్గా స్టేటస్ ఉన్న చోట్ల 10% స్టేట్ మార్జిన్ ఉంటే చాలు. రైట్. సో దాన్ని మనం కొన్నింటికి ఆ 10% ఇవ్వండాను, లేదంటే వయా మీడియాగా ఏ 20% అయినా సరే ఇవ్వమని అడిగితే ఇవ్వచ్చు. బట్ అంత ప్రయత్నం ఉండాలి, ఉంటే జరగవచ్చు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అంటే ఉన్న అంశాల మీద కొన్ని తీసుకోవాల్సి వచ్చింది. ఓకే, బట్ బాగా సమాధానం చెప్పారు. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది త్రిబులార్ గారి యొక్క మనోగతం. మళ్ళీ మరొక గెస్ట్తో మళ్ళీ మీ ముందంటే అందరిలో కీప్ వాచింగ్ యూఐటీవీ ఛానల్.